Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కరోనా వచ్చే ఐదు నెలలు అయింది. ఐదు నెలల్లో కరెక్ట్గా నాలుగు రోజులు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు నెలలు ఇరవై ఆరు రోజులు లేనే లేదు. ఆయన ఏం పని లేదు కదా, ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడతారు, ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, ఊరికే ఇంట్లో కూర్చొని అదంతా మానసిక భ్రాంతి. నా ఫోన్ వింటున్నారు, నన్ను వింటున్నారు, స్కిజోఫ్రెనియా అని ఒక తప్పు ఉంటుంది. నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, ఎవరన్నా నవ్వుకుంటుంటే నన్ను చూసి నవ్వుకుంటున్నారు అనుకోండి, అది ఒక టైప్ ఆఫ్ పారానాయిడ్ జబ్బు అనమాట. ఆ స్కిజోఫ్రెనియా వచ్చినటువంటి ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. ఉమేష్ హాస్పిటల్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కావాలని కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు, జూమ్ యాప్లో పాల్గొన్నారని. ఆరోగ్యశ్రీ కింద రమేష్ హాస్పిటల్కి 100% ఇచ్చేసారా లేదా, వాళ్ళు ఎవరిని అడగకుండా ఎవరి దగ్గరికి వెళ్లకుండా 100కి 100 రూపాయలు ఆరోగ్యశ్రీ రీఎంబర్స్మెంట్ చేశారు. మరి ఆ పని ఎట్లా చేసింది గవర్నమెంట్? మంచి చేసింది గుర్తులేదు. యాక్సిడెంట్ అయింది, సమస్య నుంచి తప్పించు పారిపోవటమో లేదా సమస్యకి ఎదురెళ్ళి అంటే ఎదురుదాడి చేయటం పరిష్కారం కాదండి. ఇప్పుడు వైజాగ్లో ఎల్జీ ఫ్యాక్టరీ ఉంది, ఎల్జీ కంపెనీ, దాంట్లో కూడా యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చంద్రబాబు గారు రోజు ఉత్తరాలు రాశారు, ప్రెసిడెంట్కి రాశారు, ప్రైమ్ మినిస్టర్ రాశారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. ఇది యాక్సిడెంటే కదా, ఏమవుతుంది? దీన్ని పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఏదో తప్పు చేస్తే పారిపోవాలి, పారిపోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ మీద ఎట్లా కేసు పెట్టారో ప్రభుత్వం అట్లా పెడుతుంది, మ్యాండేటరీ. అది పెట్టకుండా కుదురుతుందా చెప్పండి? మీరు ఊరుకుంటారా పెట్టకుండా ఉంటే? ఏ కారణంతో పెట్టకుండా ఉండాలి? 10 మంది ప్రాణం పోయింది. మీరేమన్నా ఉచితంగా చేశారా, లేకపోతే ప్రజా వైద్యశాలను నిర్వహించారా, పేద ప్రజలకి ఏమైనా రూపాయికి వైద్యం చేశారా? లక్షల రూపాయల ఫీజులు కట్టించుకొని కోవిడ్ సెంటర్లు పెట్టి కరోనా లేని వాళ్ళని కరోనా ఉన్న వాళ్ళ కింద ట్రీట్మెంట్ చేస్తా హోటల్స్లో పెట్టి డబ్బులు వసూలు చేసేటప్పుడు మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా? తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది, కొన్ని హాస్పిటల్స్ క్లోజ్ చేసింది. మన దగ్గరే ఈ చిత్రం, మరి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కదా, తెలంగాణలో కూడా జాతీయ పార్టీ కదా, అక్కడ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్స్ తరఫున అక్కడ ఎందుకు గొంతు మోగపోయింది చంద్రబాబు నాయుడుతో లోకేష్తో? అక్కడ మాత్రం నోరు పెగల తెలంగాణలో మాట్లాడాలి. తెలంగాణలో కూడా కోవిడ్ హాస్పిటల్స్ మూసేశారు కదా, వాళ్ళు ఎక్కువ బిల్లులు వసూలు చేస్తున్నారనో లేకపోతే తప్పు చేస్తున్నారనో మూసేశారు. మరి తెలంగాణలో ఎందుకు మాట్లాడలే? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్, వీళ్ళకి విజయవాడ ఒక్కటే కమ్మాలను భ్రష్ పట్టించడానికి చంద్రబాబు నాయుడు తయారయ్యాడు. ఎవడికి ఎవడికి వచ్చిన కష్టం లేదు ఇందులో, ఏ సమస్య వచ్చినా సరే దానికి కులం రంగు పోయటం, చివరికి ఉన్నాళ్ళందరూ నాశనం అయిపోవడానికి చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చాడు అంతే. సామాజిక వర్గం మీద దాడి జరుగుతుందని చెప్పి చంద్రబాబు గారిని మాజీ మంత్రి దేవి నమోదు చేశారు. ఏమన్నా అర్థం పడుతుందా? 70 లక్షల మంది కమ్మారు ఉంటారు ఎక్కడైనా, 70 లక్షల మందిని ఎవరు కష్ట సాధించగలరు? ఇప్పుడు నన్ను ఎవరు కష్ట సాధిస్తారు, మిమ్మల్ని ఎవరు కష్ట సాధిస్తారు? తప్పు చేస్తే తప్పుకి పోలీసులు లేకపోతే చట్టం ఓ పరిమితికి లోబడి యాక్షన్ తీసుకుంటారు. అది కష్ట సాధింపు ఎట్లా అవుతుంది? మీకు ఆరోగ్యశ్రీ బిల్లు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం కనపడలా, మీ హాస్పిటల్లో 10 మంది చచ్చిపోయి 10 మంది మీద కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం కులం కనపడింది, తప్పు కనపడతాను. ఎవరి మీదైనా పెట్టేది కదా, మరి కొరియా కంపెనీ వాడు ఏమనాలి? ఎల్జీ కంపెనీ వాడు ఇన్ని సంవత్సరాల నుంచి 1000 మందికి ఉద్యోగం ఇచ్చాడు, కర్మగాలి ఆడి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, పాస్పోర్ట్లు సీజ్ చేశారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని మరి ఆ రోజున ఎందుకు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉమాగారు వీళ్ళందరూ మాట్లాడారు? పార్టీతో సంబంధం లేదు, కానీ తప్పు జరిగినప్పుడు ఎవరినైనా సరే యాక్షన్ తీసుకోవాలా వద్దా? యాక్షన్ తీసుకోరా? ఇప్పుడు నేను ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటా, ఆ ఇంట్లో ఇంటర్నెట్ సెంటర్ పెడతా, దాని నుంచి ఐఎస్ఐ యాక్టివిటీ పెడతా, ఇంటి ఓనర్ మీద పెడతారా, కేసు నా మీద పెడతారా? అందరూ చట్టం ముందు అందరూ సమానమే కదా. ఇప్పుడు పివి నరసింహరావు గారి మీద కేసు పెట్టలేదా? మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు కోర్టు వెళ్ళలేదా? టీడీపీ వాళ్ళు మీద అక్రమ కేసులు పెడుతున్నారు, 24 గంటలకు అడగకుండా బయటకు వచ్చి 24 గంటలకు అడగకుండా జేసీ ప్రభాకర్ అయితే మళ్ళా లోపల వేశారు. ఈ రోజున నోటి తోలు ఉంటే ఎవరికైనా కరోనా వచ్చింది, దానికి కూడా నోటి తోలకు మందు ఉందా తమ్ముడు? నోటి తోలకు మందు ఉందా? లూజ్ టాక్ చేస్తే మరి పెట్టక ఏం చేస్తారు? దారిని పోయేవాడిని తిడితే పెట్టరా, ఊరుకుంటారా? ఏం పాలగాళ్ళ రాజ్యం ఇది, ఎవరిని పడితే వాడిని తిడతాం, ఎవరిని పడితే వాడిని కొడతామంటే ఊరుకోటారు? అన్నీ పోయినాయి కదా, ప్రజాస్వామ్యంలో అందరికీ సమానత్వం ఉంటాయి.
మీరు వెళ్ళి పోలీస్ ఆఫీసర్ని తిప్పి లేకపోతే ఎస్సీస్ని తిప్పి మా మీద కేసు పెట్టద్దు అంటే మీరు ఫలానా కులం అయితే పెట్టదు రాజ్యాంగంలో ఇక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అడగండి అది.